నా పై కసరత్తు చేస్తున్న బీజేపీ హైకమాండ్ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది మరో పద్నాలుగు ఎంపికపై దృష్టి పెట్టింది తెలంగాణలో మూడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది బీజేపీ నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ ఇచ్చింది ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టింది సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పేర్లను ఖరారు చేసింది మిగిలిన స్థానాల్లో రెండేసి పేర్లతో జాబితాను సిద్ధం చేసింది కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత లోక్సభ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనుంది బీజేపీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిటీ నాలుగైదు పేర్లతో జాబితాను హైకమాండ్కు పంపించింది ఆదిలాబాద్ నుంచి నగేష్ రమేష్ రాథోడ్ పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ అలాగే మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ జితేందర్ రెడ్డి మహబూబాబాద్ నుంచి హుసేన్ నాయక్ మల్కాజ్గిరి నుంచి ఈటల రావు నాగర్ కర్నూల్ నుంచి రాములు ఆయన కుమారుడు భరత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇక భువనగిరి నుంచి నరసయ్య గౌడ్ మనోహర్ రెడ్డి హైదరాబాద్ నుంచి మాధవీలత ఉమామహేందర్ మెదక్ నుంచి అంజిరెడ్డి రఘునందన్ రావు పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ అధిష్టానం ఈ నెల ఇరవై తొమ్మిదిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది ఇందులో తెలంగాణలో మిగతా అభ్యర్థులు ఎంపికపైనా చర్చించనుంది ఈ సమావేశంలోనే ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణకు చెందిన పది మంది అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది